నీ జ్ఞానం లేచిన బుద్ధుడి బాటలపై నిస్తం ప్రజలందరి సుఖ శాంతులు కోరిన అశోకుడై పాలిస్తం మనువాహకపు సంకేళ్లను దంచ మహాత్మ జ్యోతులు వెలిగిస్తాం సమతల మమతల రాజ్యం కోసం అంబేకరులై గర్జిస్తాం అంబేకరులై గర్జిస్తాం చేరదీసినకు సదువు నేర్పిన సావిత్రి పూలేలై పూస్తాం ఇది బౌజనుల చేత ఇది ఏమంటారు దీన్ని బౌజనులకు జాతీయ గీతంగా వాడుకోవాలి రేపు భవిష్యత్తులో తెలంగాణ జాతీయ గీతం వచ్చింది ఒకటి ఓకే బౌజనుల జాతీయ గీతంగా కూడా ఇంకోటి రాబోతుంది రాబోయే తరాల్లో అది నేను చూస్తారా మీరు చూస్తారా ఎవరు చూస్తారా పక్క పెట్టుకుని ఆ స్పిరిట్ అయితే అందించుకోవాలి కదిలించి వదిలిపెట్టుకోవాలి ఇది గుర్తుపెట్టుకోండి అందరు చప్పట్లు కొడుతూ కోరస పాడాలి మీరందరూ మానవాళికి జ్ఞానం నేర్పిన బుద్ధుడి బాటల పయనిస్తాం బుద్ధుడి బాటల పయనిస్తాం బుద్ధుడి బాటల పయనిస్తాం చప్పట్లు ఎక్కువ కొట్టినోళ్ళు ఎక్కువ రోజులు బతుకుతారు చాలా గ్లామర్ గా తయారవుతారు నిజం మీరు చూడండి ఎవరు బాధపడుతుంది అంటున్నందుకు గుళ్ళల్లో కూర్చొని చప్పట్లు పెట్టే వాళ్ళు ఎంత అందంగా ఉంటారు తెలుసా చాలా గ్లామర్ ఉంటారు అందరు బ్లడ్ సర్క్యులేషన్ అయింది హార్ట్ అటాక్ రాదు షుగర్ ఉండదు బీపీ ఉండదు ఏది ఉండదు ఆరోగ్యంగా బతుకుతారు వాళ్ళు ఎక్కువ కాలం మానవాళికి జ్ఞానం నేర్పిన బుద్ధుడి బాటల పయనిస్తాం బుద్ధుడి బాటల పయనిస్తాం బుద్ధుడి బాటల పయనిస్తాం ప్రజలందరి సుఖ శాంతులు కోరిన అశోకుడై పాలిస్తాం అశోకుడై పాలిస్తాం అశోకుడై పాలిస్తాం మనువాహకపు సంకెళ్లను తెలుసా మహాత్మ జ్యోతులు వెలిగిస్తాం అంబేద్కరులై గర్జిస్తాం అంబేద్కరులై గర్జిస్తాం చేరదీసి మాకు చదువు నేర్పిన సావిత్రి పూలేలై పూస్తాం సావిత్రి పూలై పూస్తాం సావిత్రి పూలై పూస్తాం అజ్ఞానపు చీకట్లను ధర్మ అక్షరమాలలు మెడలేస్తాం అక్షరమాలలు మెడలేస్తాం అక్షరమాలలు మెడలేస్తాం ఏకలవ్యుని పెద్దల వేలులై కలబడి నిలబడి కలిసొస్తాం కలబడి నిలబడి కలిసొస్తాం కలబడి నిలబడి కలిసొస్తాం భూకుని తలలై కోట్ల గొంతులై నిలదీస్తాం కోట్ల గొంతులై నిలనిస్తాం కోట్ల గొంతులై నిలలిస్తాం రాజ్యానికి మహారాజై ఏలిన సాహు మహారాజై వస్తాం సాహు మహారాజై వస్తాం సాహు మహారాజై వస్తాం రాజ్యానికి మహారాజై ఏలిన సాహు మహారాజై వస్తాం సాహు మహారాజై వస్తాం సాహు మహారాజై వస్తాం స్వయం పాలన ఏలిన వీరుడు సర్వాయు పాపనలై కలుస్తాం సర్వాయు పాపనలై వస్తాం మనువాహకపు సంకెళ్లను కంచా మహాత్మ జ్యోతులు వెలిగిస్తాం మహాత్మ జ్యోతులు వెలిగిస్తాం మహాత్మ జ్యోతులు వెలిగిస్తాం సమతల మమతల రాజ్యం కోసం అంబేద్కరులై గర్జిస్తాం అంబేద్కరులై గర్జిస్తాం అంబేద్కరులై గర్జిస్తాం చెప్పులు గుట్టిన చేతులతోటే మరో చరిత్రను నిర్మిస్తాం మరో చరిత్రను నిర్మిస్తాం మరో చరిత్రను నిర్మిస్తాం కూలి కడుపులో రాజు పుట్టునని ప్రపంచానికి చాటొద్దాం ప్రపంచానికి చాటొద్దాం ప్రపంచానికి చాటొద్దాం కూలి కడుపులో రాజు పుట్టునని ప్రపంచానికి చాటొద్దాం ప్రపంచానికి చాటొద్దాం ప్రపంచానికి చాటొద్దాం గర్జించే సింహాలవుదాం గర్జించే సింహాలవుదాం ఆయన చేత పట్టుకుని ఏ పార్టీలో ఏమో డిస్కస్ చేయండి కానీ అందులో నిలబడి గెలిచి వచ్చేటువంటి సిస్టాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టాడు. నీ కూలమైనా ఒకే ఓటు, రాజువైనా ఒకే ఓటు, నువ్వు ఏసీ బంగారాదిల్లి దొరసానికి ఒకటే ఓటు, ఈయన మున్సిపాలిటీ చెత్తూర్చైన తల్లికి ఒకటే ఓటు, అట్లా ఓటు అని ఆయుధాన్ని ఇచ్చాడు. ఆ ఓటును అమ్ముకోండి అని చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకే చెప్పి ఓటంటే తెల్ల కాగితం కాదు, ఓటంటే కంప్యూటర్ బదులు కాదురం, ఓటంటే వంద రూపాయల ఓటు కాదురం, ఓటంటే చీపులికరు మందు కాదురం, నీ ఓటే రాజ్యమేళ సీత.
ఓటంటే కంప్యూటర్ బటను రాదురా, ఓటంటే కొందరు పెనుగోటు రాదురా, ఓటంటే చీపు లిక్కరు మందు రాదురా. వెనకటి కాలంలో ఓటు రాదులకే ఉండెనంత ప్రజలంతా వాళ్ళ కింద బందీలై బతికిరంత, బందీలై బతికిరంత, బందీలై బతికిరంత. వెనకటి కాలంలో ఓటు రాదులకే ఉండెనంత ప్రజలంతా వాళ్ళ కింద బందీలై బతికిరంత, బందీలై బతికిరంత, బందీలై బతికిరంత. ఆ చీకటి యుగంలోనే అంబేద్కర్ పుట్టెనంట, ఆకలి అవమానాలను అధిగమించి నిలిచెనంట, అధిగమించి నిలిచెనంట, అధిగమించి నిలిచెనంట. మానిస బతు ఎన్నాళ్ళని బతుకంతా పోరాడి ఓటు హక్కు మరణించి స్వతంత్రులను చేసేరా. ఓటంటే తెల్ల కాగితం రాదురా, ఓటంటే కంప్యూటర్ బటను రాదురా, ఓటంటే వంద రూపాయల నోటు రాదురా, ఓటంటే చీకులికరు మందు కాదురా. నీ ఓటే ఎమ్మెల్యే మంత్రైంది చూడరా, నీ ఓటే ఎంపీ ప్రధానమంత్రి ఆయరా, నీ ఓటే ఎంపీ ప్రధానమంత్రి ఆయరా. నీ ఓటే చట్టాలు శాసనాలు చేసేరా, నీ ఓటే భారత ప్రభుత్వాన్ని నడిపేరా, నీ ఓటే భారత ప్రభుత్వాన్ని నడిపేరా. విడిసెనున్న పేద తల్లి ఓటు మటుకు తేడలేదురా, ఓటంటే తెల్ల కాగితం రాదురా, ఓటంటే కంప్యూటర్ బటను రాదురా, ఓటంటే కొందరు పెనోటు రాదురా, ఓటంటే చీపులికరు మందు రాదురా, ఓటంటే చీపులికరు మందు రాదురా.